నిర్మల్ జిల్లా బైసా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే లక్కీ డ్రా లబ్ధిదారులకు ఇవ్వాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు. బైసా పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి గతేడాది లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు, కానీ ఇప్పటికీ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఎన్నికల హామీగానే మిగిలిపోయిందని, అవి అసాంఖ్యక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని, ఇప్పటికీ కనీస సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు లేవని, ఇప్పటికైనా వాటిని ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిధర్ జన్మే, సతీష్ వకీల్, ఎండి అఫ్సాన్, షేక్ మౌలా, భట్టి భాస్కర్, లక్ష్మణ్ పటేల్, కేశవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం కలిసి నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బైన్సా పట్టణంలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి నిర్మించడం జరిగింది. తర్వాత గత సంవత్సరం క్రితం లబ్ధిదారులుగా ఎంపిక అనేది లక్కీ డ్రా ద్వారా జరిగింది. లక్కీ డ్రా ద్వారా జరిగిన తర్వాత సంవత్సరం అయిపోయినా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, ఇవ్వకపోవడం అనేది జరుగుతోంది. దీంట్లో ఇంకా చాలా ఇండ్లకు సంబంధించి వేరే రాని వాళ్ళు పోయి దానికి ఇండ్లకు లాకులేసుకొని కబ్జా చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మాకు సర్టిఫికేట్లు ఇచ్చి వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా అతి తొందరలో మీకు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు కొద్దిగా శాంతంగా మీరు వినతి పత్రాలు ఇవ్వండి, ఇది ఖచ్చితంగా మేము మాకు దృష్టిలో ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెడతాం, అన్ని చేసి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా కోరేది, ఈరోజు పేదలు బైన్సా పట్టణంలో 4,000-5,000 రూపాయలు కిరాయి తీసుకొని ఈరోజు దాదాపు సంవత్సరం నుంచి ఒక్కొక్కళ్ళ 50,000 నుంచి 70,000-80,000 రూపాయలు ఉట్టిగా కిరాయిలకే పోతున్నాయి. మరి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పటికీ ఏం లాభం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా, అధికారులు ఆలోచించి వాటిని కంప్లీట్ చేసి వెంటనే మాకు సర్టిఫికేట్లు ఆ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.